వెల్కమ్ టు వైఫై టీవీ. నాగబాబు ముద్దుల తనయ్య, మెగా ప్రిన్సెస్ నిహారిక, యువ నటుడు నాగశౌర్యల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ మధ్య ఒక ఆంగ్ల దినపత్రిక కోడై కూసింది. ఇది చూసి మెగా అభిమానులు, తెలుగు ప్రజలు షాక్ గురయ్యారు. ఇది రూమరా లేక నిజమా తెలియక తికమకకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఇలాంటివి వస్తే పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు, కానీ ఏకంగా దినపత్రికే ఇలా రాసిందంటే మాత్రం అంతో ఇంతో నిజం ఉండొచ్చు అనే భావం బలపడింది. నిజంగా ఇది నిజమా అంటే కాదంటున్నాడు నాగశౌర్య. చెలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నాగశౌర్య తనకు నిహారికతో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని స్పష్టతనిచ్చాడు. అతనేమన్నాడంటే, నిహారిక నేను పెళ్లి చేసుకుంటామంటూ వార్తలు వస్తున్నాయి, మా మధ్య ఎలాంటి సంబంధం లేదు, వేరే ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు, రాత్రి కూడా నాకు కొన్ని కాల్స్ వచ్చాయి, నేను షాక్కి గురయ్యాను. ఈ మ్యాటర్ ఎంత దూరం వెళ్తుందో, ఏం జరుగుతుందో చూడాలి. నిహారిక మాత్రమే కాదు, నాకు ఏ హీరోయిన్తో సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు నాగశౌర్య. అంతేకాదు, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందంటూ, ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే సుమారు 3-4 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని, అది కూడా తన తల్లి చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు నాగశౌర్య. అందరూ అలాగే మాట్లాడతారు, అసలు విషయం మాత్రం వేరే ఉంటుందని ఇండస్ట్రీలో అందరూ తెగ చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా నాగశౌర్య లాంటి నటుడి ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ రావడం ఎందుకు అనే ప్రశ్న అందరూ గుర్తు చేస్తున్నారు. మీడియా ముందుకు రాగానే అందరూ అలానే మాట్లాడతారు, కానీ లోపల నాగశౌర్య నిహారికలు మాత్రం కలివిడిగా ఉంటున్నారని, ఈ విషయం బహిరంగ రహస్యమే అని అందరూ అంటున్నారు. అయితే ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎవరి మాటలు ఎంతవరకు నిజం అన్నది మున్ముందు తెలిసిపోతుంది. నాగశౌర్య అంటున్నట్టు ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదనుకున్నా మీడియా మాత్రం అంత త్వరగా వదిలే ప్రసక్తి లేదు. చెలో సినిమా జయాపజయాల మీద ఈ గాసిప్ మరింత బలపడే అవకాశం ఉంటుందని అభిజ్ఞ వర్గాల బొగట్ట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.